2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అరుదైన రికార్డు దక్కింది అని చెప్పి అప్పుడు మాట్లాడుకున్నాం. 151 స్థానాల్లో విజయం సాధించారు, ఇంతవరకు ఎవరు ఆ స్థాయి ఫలితం దక్కించుకోలేదని. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా ఒక రికార్డు సాధించారు దేశంలో. ఎంత తక్కువ స్థానాల్లో ఇప్పటివరకు ఎవరు పరాజయం పాలవలేదు, అది కూడా ఒక రికార్డే. ఓడిపోయినా గెలిచినా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డ్ రికార్డే అన్నట్టుగానే ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. కాకపోతే అప్పుడు 151, ఇప్పుడు మధ్యలో అయితే తీసేస్తే ఆ 2-1 అలాగే మిగిలిన 11. అలాగే ఎంపీ స్థానాల్లో కూడా భారీ పతనం. ఓట్ల శాతంలో చూసుకుంటే ఓవరాల్గా ఒక 5%తో ఓవరాల్గా అంటే ఉన్న సీట్లో లెక్కేసుకుంటే ఎంపీ స్థానాలకు సంబంధించి ఇది ఒక 35 స్థానాలు తెలుగుదేశం పార్టీ 35% ఓట్లు అయితే జనసేనకి 21, 135 జనసేనకి 21, భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు. ఒక రకంగా ప్రతిపక్షాలు ఫుల్ ప్లెజ్డ్గా విజయం సాధించాయని చెప్పాలి. కానీ పూర్తిగా పర్సంటేజ్ ప్రకారం చూసుకున్న సీట్ల విషయంలో చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి రికార్డు ఆయన పదిలం చేసుకున్నారా, ఆ రికార్డు వెనక ఆయన చేసిన తప్పిది ఏంటి, మరోసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే ఫైనల్గా లెక్క తేల్చుకుంటే 11 స్థానాలు మిగిలినాయి. నిన్న మనం అనుకునేసరికి ఒక కరెక్ట్ లెక్క అయితే రాలేదు కదా, 9 లేదంటే 10 ఏంటని, ఒక 11 స్థానాలు ఆయన స్థానం తీసేస్తే ఇక 10 స్థానాల్లో 10 మందిని గెలిపించుకున్నట్టు. అదే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఆయనతో పాటు 20 మందిని ఇప్పుడు అడుగు పెట్టించుకోబోతున్నారు అసెంబ్లీలో. ఆయన గెలిస్తే చాలు అనుకున్న దగ్గర నుంచి ఒక రకంగా పవన్ కంటే అంటే బీజేపీ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి బీజేపీ ముందు వైసీపీ అనుకోవాలి, జనసేన తర్వాత వైసీపీ అనుకోవాలి అన్నట్టుగా ఉంది. ఎలా చూడాలి ఈ లెక్కల్ని? అంటే సాధారణంగా కౌంట్ చేసేటప్పుడు పోలింగ్ పర్సంటేజ్ ఒకటి కౌంట్ చేస్తారు, సీట్లు వచ్చేటప్పుడు కూటమి లెక్కల్లో ఉంటుంది. అవును, పర్సంటేజ్ పరమైనటువంటి ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ పరంగా చూస్తే 40% వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే 2019 రిపీట్ అయింది. 2019లో తెలుగుదేశానికి కూడా అంతే ఓట్ బ్యాంక్, ఇప్పుడు వీళ్ళకి అంతే ఓట్ బ్యాంక్. అది తెలుగుదేశం పార్టీ కూడా అప్పుడు ఫుల్గా 40% రాలి, 39.7 39.6 వచ్చింది, ఇప్పుడు వీళ్ళకి అదే వచ్చింది. కాకపోతే 2014 నాటికి ఓట్ బ్యాంక్ కంటే 5% తగ్గింది, అది మెయిన్ ఇష్యూ ఇక్కడ. అంటే ఒరిజినల్గా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్లో ఒక 5% అయితే తగ్గింది, తర్వాత అదనంగా వచ్చిన ఓట్ బ్యాంక్ వెనక్కి వెళ్ళిపోయింది. 5% క్రిందటిసారి వచ్చింది అయితే ముందు అనుకున్నట్టే జనసేన నుంచి వచ్చిన వాళ్ళు, బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ రోజు చంద్రబాబు మీద కోపంతో ఇటుకేశారు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, కూటమిని యాక్సెప్ట్ చేశారు. ఆ ఓటు పోలరైజ్ కాదనుకున్నాడు ఆయన, మధ్యన బంధం కరెక్ట్గా ఉండదు అనుకున్నారు. రెండోది ఆ గుర్తుల పరమైన కన్ఫ్యూజన్ ఉంటుంది, 3 గుర్తులు అంటే అన్నటువంటి. బట్ గుర్తులు ఎతికి మరీ ఓట్లు వేశారు జనం అంటే అంతటి కోపం జగన్ మీద ఉన్నట్టు. ఆ ఆస్పెక్ట్లో చూస్తే ఓట్ పోలరైజేషన్ జరిగింది. అంటే సాధారణంగా పొత్తులలో ఓట్ పోలరైజేషన్ అనేటువంటిది 50-60% లెక్కేస్తారు, ఒకళ్ళు ఓటు ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్, ఓట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటి. కానీ ఇక్కడ 100% జరిగింది, దానికి సాక్ష్యం ఆ విజయం నెంబర్ వన్. రెండోది వచ్చేటప్పటికి జగన్కి పెద్ద దెబ్బ కొట్టిందల్లా ఎదుటి వాళ్ళ కుల సమీకరణాన్ని దెబ్బతీయడానికి తను ప్రయత్నిస్తే తన కుల సమీకరణాన్ని మర్చిపోయాడు ఆయన. అది మెయిన్. కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలనుకుంటే తన పార్టీలో ఉన్న కమ్మ కూడా అవతలకి వెళ్ళిపోయారు. కాపు సామాజిక వర్గాన్ని దెబ్బతీయడం కోసం తను కాపుల్ని ప్రమోట్ చేస్తూ ముద్రగడ లాంటివి తీసుకొస్తే ఈ కసితో కాపులంతా పోలరైజ్ అయిపోయారు. ఈ రెండు కూడా అంటే ఈయన ఆయా సామాజిక వర్గాలలో ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేయాలనుకుంటే అది వాళ్లలో కసిరేగింది. వాళ్ళు ఇద్దరూ ఎవరి కులం వాళ్ళు పోలరైజ్ కాకుండా 2 కులాలు పోలరైజ్ అయ్యారు. ఎందుకు? పవన్ని హ్యూమిలియేట్ చేయడం ద్వారా, పవన్ని వాస్తవంగా ఆయన చిట్ట చివరి దాకా ప్రయత్నించింది వాళ్ళ మధ్యన పొత్తు కుదరకూడదని, 2014 అనుభవం ఉంది కాబట్టి పొత్తు కుదరకూడదని ప్రయత్నించారు, కానీ పొత్తు కుదిరిపోయింది. ఆ తర్వాత చూసుకున్నప్పుడు ఆ పొత్తు కుదరడం ఫస్ట్ మైనస్ తనకి. 2014 కలిసి ఉన్నప్పుడు ఈయన అధికారంలోకి రాలేకపోయాడు, 2019లో వాళ్ళు కలుస్తున్నప్పుడు అది కలవలేదు కాబట్టి ఈయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు కలుస్తున్నప్పుడు ముందుగా ఏం చేయాలి అవకాశం ఉన్నప్పుడు? ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కొన్ని సీట్లు తగ్గుతాయని తెలుసు, వాళ్ళకి నార్త్ ఇండియాలో కొన్ని సీట్లు తగ్గుతాయని తెలుసు. దానికోసం దక్షిణాదిలో పొత్తుల మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి ఆ టైంలో భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టుండే ఇప్పుడు ఈ 40 వీళ్ళకి అటు జట్టు కట్టుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కంటిన్యూ అయ్యి ఉండేదేమో. జట్టు కట్టలేదు, ఏంటి అంటే నేను సింగల్ సింహం, ఇది సింహాన్ని తర్వాత
మార్చేశారు. అంటే 2014లో జట్టు కట్టినా, బీజేపీ టీడీపీ కట్టినా బయట నుండి సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు డైరెక్ట్గా ఆయన రంగంలోకి దిగడం అదే ఎక్కువ దెబ్బ కొట్టిందా, అంటే మరీ 11 స్థానాలు పడిపోవడం? ఇక్కడ జగన్కి 2014 అప్పటి నుంచి ఒక విషయం తెలుసు, తన నెక్స్ట్ ప్రత్యర్థి తన దృష్టిలో పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలమైన పార్టీ, క్రౌడ్ పుల్లింగ్ పార్టీ కాదు. పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లర్, జగన్మోహన్ రెడ్డి క్రౌడ్ పుల్లర్. తనకి పోటీ వచ్చే క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ అన్నటువంటి తనకు తెలుసు, 2014 దానికి సాక్ష్యం. అతని పాయింట్స్ అవతలకి పార్టీని లీడ్ చేసింది కాబట్టి తనని ఎదగనీయకుండా చూడాలన్నటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. అయితే స్ట్రాటజీలో భాగంగా పవన్ విడిగా పోటీ చేయడం 2019 మైనస్ అయ్యింది. అది పవన్ని ఎక్కువ మాట్లాడకుండా ఉండుంటే అసలు రాజకీయం ఇట్లుండేది కాదు. పవన్ హ్యూమిలియేషన్ విపరీతంగా చేయడం, ఇప్పుడు అంతకుముందు చంద్రబాబుకి దెబ్బ కూడా పవన్ హ్యూమిలియేషనే. 2019 అప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే దానికి ముందు జరిగిన పరిణామాలు ఏంటి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినటువంటి మాటలు తెలుగుదేశం కాపులు ఆ టైంలో రివర్స్ వచ్చి ఇటేశారు. ఈవెన్ పవన్ కూడా అప్పుడు ఒప్పుకోలే, పవన్ అప్పుడు మనం జగన్ ఓడిద్దామని చెప్పినా కూడా నిన్ను 8 నెలలు 9 నెలలు అప్పుడు బాగా విమర్శించి, అంటే కాపు సామాజిక వర్గం పవన్ని ఓన్ చేసుకుంటుంది, ఓ రకంగా పవన్ని తమ మనిషిగా భావిస్తుంది. ఆ టైంలో చివరికి పవన్ చెప్పినా కూడా వినకుండా ఇటుకేశారు. ఈ ట్రిప్ ఆ పవన్ని అవమానించకుండా విసిగించకుండా ఉండాల్సింది. పవన్ని పదే పదే ముగ్గురు పెళ్ళాలు నలుగురు పెళ్ళాలు, దత్తపుత్రుడు అసలు పవన్ కళ్యాణ్ పేరు వాడింది ఎప్పుడని, నిన్న దిగిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ పేరు వాడి జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు చూసినా దత్తపుత్రుడు అనే పదం తప్పించి పవన్ కళ్యాణ్ అనే పదం ఫస్ట్ టైం వినబడింది. అక్కడ సమస్య అయింది. పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద వ్యూహం పన్నుతాడని కానీ తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు. దాన్ని దెబ్బతీయడం కోసమే ఈయన కాపు వాస్తవంగా మధ్యలో కాపు సామాజిక వర్గాన్ని వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలే. మంత్రివర్గంలో కాపులకు హై ప్రయారిటీ ఇచ్చాడు, విడిగా కూడా ఇచ్చాడు కార్పొరేషన్స్ కానీ ఇవన్నీ కూడా. కానీ కాపులు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ముస్లిం ఓట్ బ్యాంక్ టైప్లో కాపు పోలరైజేషన్ జరిగింది. వాళ్ళకి ఎంత ఇచ్చినా సరే, నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో యోగి ఆది ఇచ్చినాడు, ఒక ఏరియాలో ముస్లింస్కి దాదాపుగా 5,000 ఇళ్ళు ఇచ్చాడు. ఆ ఏరియాలో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడలేదు బీజేపీ. అంటే ఇల్లు ఇచ్చారు కదా అని వేయట్లాడు, అది ఒక రిలీజియస్ పోలరైజేషన్ అనాలా లేకపోతే యాంటీ బీజేపీ పోలరైజేషన్. అట్లాగే ఇక్కడ ప్రో పవన్ పోలరైజేషన్, యాంటీ జగన్ పోలరైజేషన్ జరిగింది తప్పించి వాళ్ళు ఎవరు బెనిఫిట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు కాపునేస్తాం బెనిఫిట్ తీసుకున్నాం కదా అని ఏం లేదు. అది ఒక ఇతను ఊహించలేదు, అంటే మనం కాపులకు మంచి చేస్తే అందులో వాళ్ళకి 10 రూపాయలు 10 మంది 1,000 మందికి ఇచ్చామంటే 25 మంది అన్న మన వైపు ఉండరా అని అనుకున్నది దెబ్బగొట్టి ఎక్కువ మంచి చేయడం కూడా కరెక్ట్ కాదని తేల్చాము ఈ ఫలితాలు. అంటే ఇక్కడ ఒక సమస్య అనిపిస్తుంది, నాకు అనిపిస్తున్నది ఏంటంటే డబ్బు అలవాటు చేయకూడదు. చేసిన తర్వాత ఇప్పుడు 2014 చంద్రబాబు గారు ఇస్తానని ఇవ్వకపోవడం జగన్కి ఫెచ్చింగ్ అయింది, ఇది సంపూర్ణ రుణమాఫీ ఇస్తానని చేయకపోవడం. జగన్ వచ్చాక చేసిన తర్వాత ఇక ఎవడైనా ఇస్తాడనేటువంటి ధైర్యం వచ్చింది, ఒక్కని పోయింది. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అవడం తీసేశాడా, పేరు మార్చారు తప్పించి, ఆరోగ్యశ్రీ అవడం తీసేశాడా, పేరు మార్చారు తప్పించి. కాబట్టి ఇది హక్ అయిపోయింది, ఇది ఎవడు తీయడు, పెన్షన్ ఎవడు తీయడు, ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తారు. కానీ అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, ఏంటది చంద్రబాబు నమ్మరు, నేను 3 ఏళ్ల తర్వాత 250 పెంచుతానంటే నన్నే నమ్ముతారు తప్పించి చంద్రబాబు నమ్మరు అనేటువంటిది. మనం అప్పుడు కూడా చెప్పాను నేను ఆ విషయంలో చంద్రబాబు నమ్ముతారు జనం, ఎందుకంటే గతంలో 200 రూపాయలు ఉండే పెన్షన్ 1,000 చేస్తానన్నాడు ఆయన వచ్చాక, రాగానే 1,000 రూపాయలు చేశాడు. అట్లాగే చివరిలో జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు 2,000 రూపాయలు చేస్తానన్నాడు, అది చేశాడు ఆయన. కాబట్టి పెన్షన్ విషయంలో జనం ఎవరు ఫీల్ గారు, చంద్రబాబు కూడా ఇస్తాడని నమ్ముతారని మనం అప్పుడు వీడియోను చేసి మనం డిబేట్ లో కూడా మాట్లాడుతాం. ఇతను దాన్ని చాలా లైట్ తీసుకున్నాడు, చాలా కీలకమైనటువంటి. అంటే మామూలుగా 2019 గెలిచిన తర్వాత
ప్రజల నాడు తెలుసుకోవడంలో మంచి అద్భుతమైన టాక్టిక్స్ చేశారు త్రూ ఐపాక్ ద్వారా ఇంకో ద్వారా జగన్ అని అనుకున్నారు అందరు. ఇప్పుడు మీరు చెప్పినట్టు చంద్రబాబు గారు చేయలేదంటే ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఎక్కువ ట్రోల్స్ ఇదే నడుస్తుంది, ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాలను చూస్తాం, ఫస్ట్ టైం ప్రజల చేతిలో మోసపోయిన ప్రభుత్వాన్ని జగన్ ప్రభుత్వాన్నే చూస్తున్నాం అనేది 100% విన్నింగ్. ఈయన తీసుకుంటే పవన్ కళ్యాణ్, ఈయన మరీ 11 స్థానాలకే పరిమితాడు. ఓకే, 40% నా ఓట్ బ్యాంక్ పదిలంగా ఉంది అని చెప్పి సంబరపడాలా, లేదంటే 11 స్థానాలే మరి ఇంత దిగజారిపోయామని చింతించాలా? అంటే వ్యూహలోపం అనుకోవాలి బేసిక్గా. అయితే ఆ మాట కరెక్ట్, ఏది ఇంత తక్కువ వస్తుంది అనేది తెలుగుదేశం కూడా అనుకుని ఉండదు. అంటే ఈయన అప్పుడు అంత అద్భుతమైన అంచనా వేశాడు కదా, ఇప్పుడు ఇలా ఎందుకు? అంటే నేను అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్లో ఒకటి, సంక్షేమ పథకాలు రాదు అన్నటువంటి ఫీలింగ్ ఇప్పుడు జనానికి లేదు. ఇప్పుడు ఇతను ఇంత చేసినప్పుడు ఇంతకంటే ఎక్కువ ఇస్తానంది ఎందుకు ఇడు అనేటువంటి ఫీలింగ్ బలంగా పడిపోయి, అందులో ఏం చేశారు చంద్రబాబు, 50 ఏళ్ళకి పెన్షన్ అండి. ఇప్పుడు ఈయన 65 లక్షల మందికి ఇచ్చారు, 65 లక్షల మందికి 4,000 రేపటి నుంచి వస్తుందంటే, లేదు లేదు నువ్వు 3 ఏళ్ళ తర్వాత ఆగు, 3 ఏళ్ళు ఆగంటే ఎవరవుతారు, ఆ తర్వాత 250 ఇస్తాను, ఆ తర్వాత 250 ఇస్తాను అంటే, క్రిందటిసారి ఈయన పెన్షన్ లో కీలకం ఏంటంటే 2,000 నుంచి 3,000 అనగానే రేపే వచ్చేస్తానుకున్నారు, అప్పుడు రాలా, అయినా కూడా 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటది కదా ఎందుకులే అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు, ప్లస్ 1st తారీఖు ఇంటికి వచ్చేస్తాను సంతోషంగా ఉన్నారు. ఎంతకంటే ఎక్కువ వస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది వాళ్ళకి, ఇప్పుడు ఇచ్చేవాళ్ళకైతే తీయరు కదా. అవును, ఇంకోటి ఒకేసారి 7,000 రేపు నెల వచ్చేస్తాయి, అవును, ఇది ఒక క్లారిటీ ఉంది, 3 నెలలు కలిపి 4, 3, 7 7,000 రూపాయలు వస్తుంది, తర్వాత నెలకి 4,000 రూపాయలు వచ్చేస్తుంది. అవును, ఈ 65 లక్షల మందిలో 4,000 ఒక 10 లక్షలో 15 లక్షలో జగన్ కేసుంటారు, కానీ మిగతా వాళ్ళు అటే వేసుంటారు. అది అవును అవును, ఇది జగన్ నమ్ముకున్న ఓటు బ్యాంక్ లో పెద్ద చిల్లు భారీగా. రెండవది 50 ఏళ్ల పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, నాకు తెలిసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ టోటల్ గా ఇప్పుడు ఈ పెన్షనర్లు కూడా కలిపితే 1 కోటి మంది ఉంటారు, కోటి మందికి తక్కువ అయితే ఉంటారు, వీళ్ళందరూ అడిషనల్ ఇప్పుడు ఎక్స్ట్రా, ఈ కోటి మందికి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఎక్కడి నుంచి 50 ఏళ్ళకే 50 ఏళ్ళకే వస్తని ధైర్యం ఉందండి, ఎందుకంటే జగన్ ఇప్పుడు ఇచ్చినప్పుడు ఎందుకు ఇవ్వరు అనేటువంటి. అవును, ఒకటి అక్కడ పోలరైజేషను, క్యాస్ట్ పోలరైజేషను, రెండవది ఇక్కడ ఇది, ఈ రెండు కలిసినప్పుడు బీసీలు యాక్చువల్ గా ఈయనకి ఈయన మాట వినాల, కానీ బీసీలకు అన్ని పదవులు ఇచ్చారంటే బీసీలకు అక్కడ 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తున్నప్పుడు అది వదిలేసి ఎవరికో రాజకీయ అధికారం వస్తుంది అనే ఫీలింగ్ రాలా. మొన్నటి వరకు దేశం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుంది, వైసీపీ వాళ్ళు చెప్పిన మాట, ఎలాగా ఇది ఎలా సాధ్యమైంది, వాలంటీర్ వ్యవస్థ ఎలా సాధ్యమైంది, పక్క రాష్ట్రాల్లో కూడా ఇది ప్రయోగం చేయాలని. ఇప్పుడు కూడా రాష్ట్రం వైపు చూస్తుంది, ఏంటి జగన్కి కేవలం 11 సీట్లే వచ్చినాయి, ఎందుకు ఇంత అద్భుతమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి కూడా ఇంత దిగజారిపోయారు, ఎంత కిందకి పడిపోయారు అనేది, దేశంలో ఇది కూడా ఒక రికార్డుగా ఫీల్ అవ్వాలా? దేశం అంతా కూడా ఇప్పుడు నేర్చుకుంటుంది, సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే మనకి లెసనా, ఏదో కావాలి, అది ఏది కావాలి అన్నది తెలుసుకోవాలి. ఫస్ట్ హేట్రేట్ పాలిటిక్స్ ని రిజెక్ట్ చేస్తున్నారు సెంట్రల్ దైనా ఇదైనా సరే, అలాగే ఉచితాలు ఇవ్వను అంటే మళ్ళీ ప్రజలు ఒప్పుకోరు. అవును కరెక్ట్, ఇంతకంటే ఎక్కువ ఇస్తాను అంటున్నారు కాబట్టి ఇవ్వమంటున్నారు, కానీ అదిగో నీకు ఇచ్చా నీకు ఇచ్చా నీకు ఇచ్చా చెప్పద్దంట, అది హేట్రేట్ కింద ఉండాలి, అంటే ఎవడబ్బ సొమ్మిత్తున్నాడు అనే ఫీలింగ్, పదే పదే గుర్తు చేయడం అది నచ్చట్లా, ఇస్తే ఇచ్చి ఊరుకో సైలెంట్ గా, మేము తర్వాత వేసుకుంటాం సైలెంట్ గా అనేటువంటి. ఉచితం అన్నటువంటిది ఇప్పుడు అనుచితం అయిపోయింది, ఎవడెవడు ఎందుకోసం ఇస్తాడు, ఇవ్వను అంటే వ్యతిరేకంగా ఓటేస్తారు గ్యారంటీ, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ తక్కువ కాదు అన్నటువంటిది ఇక్కడ కనబడుతున్నది. అదే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన రాంగ్ స్టెప్, ఆయన వ్యూహం రాంగ్ అవడం అంటే ఇక్కడే ఉండిపోయింది లైన్ అంతా, అంతే కదా ఇచ్చింది చెప్పుకోవడం కానీ. ఏ సంక్షేమ పథకాలు అయితే 2,80,00,000 మంది మనకు ఉన్నారనుకున్నారు, ఆ 2,80,00,000 మందికి ఇంకొక 30-40 లక్షల మంది లెక్కేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 10,000 రూపాయలు ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు, ట్రక్కుల వాళ్ళకి కూడా కలిపి 15,000 ఆయన ఇస్తానన్నాడు, 15,000 ఈయన 10, ఆయన 15. అవును, ఆయన అన్ని పెంచాడు, 5,000 మరి పెంచుతున్నప్పుడు వాలంటీర్కి ఈయన 5,000 ఇస్తాడు, 10,000 అన్నారు. అవును, ఇక్కడ 2 రూట్లు జరిగినాయి, ఒకటి ఈయన ఇస్తానన్న సంక్షేమం కంటే ఎక్కువ ఇస్తానని చెప్పిన తర్వాత ఆయన అదన్నీ అనౌన్స్మెంట్లు చేశాక ఆ తర్వాత ఈయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు, చేస్తూ ఈయన ఎక్కువ విశ్వాసం
వ్యక్తం చేసింది ఏంటి, ఇంతకు మించి ఎవడు ఇవ్వలేడు అని. అది నమ్మలా జనం, అది అది ఇక్కడ నమ్మట్ల జనం, ఎవడి కోసం ఇస్తాడులే అని. ఎవడి కోసం ఇస్తాడు, జగన్ ఇచ్చినప్పుడు చంద్రబాబు ఇవ్వలేడా? అందులో పవర్ లో నుంచి ఇబ్బంది పడి ఉన్నాడు కాబట్టి ఇంకా ఈ దఫా ఖచ్చితంగా ఇస్తాడు అన్నటువంటి నమ్మకం. పవన్ కళ్యాణ్ ప్రజలు నాడైతే పట్టుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫైనల్ సంక్షేమ పథకాల విషయంలో అది తేడా ఉందనుకుంటున్నాను నేనైతే. కొంచెం బ్లైండ్ గా అయితే వెళ్ళిపోయారు, నమ్మారు నన్ను, ఎవరి కోసం వేయరు అని. రైతు మొత్తానికి పెరిగిన తగ్గిన 151 సాధించిన 2019లో, ఇప్పుడు ఆ 3 డిజిట్స్ లో ఉంటే 151, మధ్యలో 5 డిలేట్ అయిపోయింది, ఆ 111 మాత్రమే మిగిలింది. అదే రికార్డే, ఇదే రికార్డే, కాకపోతే ఎలా కోలుకుంటారు, ఏం చేస్తారు.